గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీయకాంతాయ. శ్రీయకాంతాయ. కళ్యాణ. కళ్యాణ. నిధయే. నిధయే. నిధయేర్తినాం. నిధయేర్తినాం. శ్రీ వెంకట. శ్రీ వెంకట. నివాసాయ. నివాసాయ. శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. శ్రోత. శ్రోత. స్మార్త. స్మార్త. ఆదికం. ఆదికం. కర్మనికిలం. కర్మనికిలం. ఏన సూత్రితం. ఏన సూత్రితం. తస్మై. తస్మై. సమస్త. సమస్త. వేదార విదే. వేదార్త విదే. వికనసే నమః. వికనసే నమః. శృతి. శృతి. స్మృతి. స్మృతి. నదీపూర్ణం. నదీపూర్ణం. శాస్త్రకల్లోల సంకులం. శాస్త్రకల్లోల సంకులం. విష్ణు భక్తి. విష్ణు భక్తి. ఉదకం శుద్ధం. ఉదకం శుద్ధం. వందే శ్రీ. వందే శ్రీ. వికనోర్ నవం. వికనోర్ నవం. శుక్లాం. శుక్లాం. భరధరం. భరధరం. విష్ణుం. విష్ణుం. శశివర్ణం. శశివర్ణం. చతుర్భుజం. చతుర్భుజం. ప్రసన్న. ప్రసన్న. వదనం. వదనం. ధ్యాయేత్. ధ్యాయేత్. సర్వ. సర్వ. విఘ్నోపశాంతయేత్. విఘ్నోపశాంతయేత్. యస్యత్. యస్మత్. విరద. విరద. వక్రాద్యాః. వక్రాద్యాః. పారిషద్య. పారిషద్య. పరస్సతం. పరస్సతం. విఘ్నం. విఘ్నం. విఘ్నంతే. విఘ్నంతే. సతతం. సతతం. విశ్వక్సేనం. విశ్వక్సేనం. నమాశ్రయేత్. నమాశ్రయేత్. శ్రీ గోవింద. శ్రీ గోవింద. 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 శ్రీ విష్ణోః. శ్రీ విష్ణోః. ఆజ్ఞాయ. ఆజ్ఞాయ. ప్రవర్ధమానస్య. ప్రవర్ధమానస్య. అద్య బ్రహ్మణః. అద్య బ్రహ్మణః. ద్వితీయ పరార్ధే. ద్వితీయ పరార్ధే. శ్రీ శ్వేత. శ్రీ శ్వేత. వరాహ కల్పే. వరాహ కల్పే. వైవస్వత. వైవస్వత. మన్వంతరే. మన్వంతరే. కలియుగే. కలియుగే. ప్రథమ పాదే. ప్రథమ పాదే. జంబూద్వీపే. జంబూద్వీపే. భారత వర్షే. భారత వర్షే. భరతఖండే. భరతఖండే. అస్మిన్. అస్మిన్. వర్తమానే. వర్తమానే. వ్యవహారికే. వ్యవహారికే. చాంద్రమానేన. చాంద్రమానేన. ప్రభవాదే. ప్రభవాది. షష్ఠీ. షష్ఠీ. సంవత్సరాణాం. సంవత్సరాణాం. మధ్యే. మధ్యే. శుభతిథౌ. శుభతిథౌ. శుభ నక్షత్ర. శుభ నక్షత్ర. శుభయోగ. శుభయోగ. శుభకరణ. శుభకరణ. ఏవం గుణ. ఏవం గుణ. విశేషణ. విశేషణ. విశిష్టాయాం. విశిష్టాయాం. అస్యాం. అస్యాం. శుభతిథౌ. శుభతిథౌ. అస్య దేవదేవస్య. అస్య దేవదేవస్య. భగవతో. భగవతో. నారాయణస్య. నారాయణస్య. శ్రీయప్రదేహ. శ్రీయప్రదేహి. పురుషోత్తమస్య. పురుషోత్తమస్య. శ్రీ భూనీల. శ్రీ భూనీల. అలర్మేలుమంగా సమేతస్య. అలర్మేలుమంగా సమేతస్య. శ్రీ శ్రీనివాస స్వామినః. శ్రీ శ్రీనివాస స్వామినః. సన్నిధౌ. సన్నిధౌ. మమ. మమ. ఇప్పుడు గృహస్థులందరూ వారి వారి గోత్రనామాలు వారు చెప్పుకోవాలండి. సహ సహ కుటుంబానాం. కుటుంబానాం. క్షేమస్థైర్య. క్షేమస్థైర్య. విజయవీర్య. విజయవీర్య. ఆయురారోగ్య. ఆయురారోగ్య. ఐశ్వర్య. ఐశ్వర్య. అభిరుచ్యర్థం. అభిరుచ్యర్థం. ధర్మార్థ. ధర్మార్థ. కామ్య మోక్ష. కామ్య మోక్ష. చతుర్విధ. చతుర్విధ. ఫల పురుషార్థ. ఫల పురుషార్థ. సిద్ధ్యర్థం. సిద్ధ్యర్థం. సహసే. సహసే. ప్రకాశేజ. ప్రకాశేజ. అనేక జన్మసు. అనేక జన్మసు. నిజజన్మ నిజ. నిజజన్మ నిజ. బాల్య. బాల్య. యౌవన. యౌవన. క్రోమార. క్రోమార. వార్ధికేషు. వార్ధికేషు. ఏతక్షణ. ఏతక్షణ. పర్యంతం. పర్యంతం. సర్వ. సర్వ. పాప. పాప. పరిహారార్థం. పరిహారార్థం. సర్వేషాం. సర్వేషాం. లోకానాం. లోకానాం. క్షేమార్థం. క్షేమార్థం. శ్రీ లక్ష్మి. శ్రీ లక్ష్మి. నారాయణ. నారాయణ. ప్రీత్యర్థం. ప్రీత్యర్థం. శ్రీ వైకానస. శ్రీ వైకానస. దివ్య. దివ్య. ఆగమోక్త. ఆగమోక్త. ప్రకారేణ. ప్రకారేణ. కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం. ఆచార్య ముఖేన. ఆచార్య ముఖేన. అహం. అహం. కారిష్యే. కారిష్యే. సర్వం. సర్వం. శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాస గోవింద. గోవింద.
यम विष्णु आज्यम पुराण पुरुषम देवा नमस्यन्ति सुभारुबाहुम सता नताहस्मतं देवमजं सुरेशं विश्वस्य कर्तारमनादिमूर्तिं शंखचक्रधारियै सिद्धदरहासवदनुडै కొండల కోనేటు నాయుడై కామితార్థ ప్రదులైనటువంటి కళ్యాణ శ్రీనివాసుడు మన అందరి అభీష్టాలను సిద్ధింపచేసేటువంటి ఆ పురుషోత్తముని యొక్క దివ్య కళా వైభవం కళ్యాణ వైభవం ఈ కళ్యాణ మహోత్సవ సన్నివేశాన్ని మరు కొద్దిసేపట్లో ఆరంభించేటువంటి ఆ శుభమైనటువంటి ఆరాధనతో ప్రారంభమవుతోంది. సంకల్పం చెప్పుకున్నాం, సకల సంకల్పాలకు ఆదికారణుడు ఈ ఆదినారాయణుడు వైద్యజంతి మాలాధారి వెంకటరమణుని యొక్క దివ్యమైనటువంటి ఆ ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అవన్నీ ప్రసరించి సమస్తమైనటువంటి ప్రజలకు శుభ స్థితిని కలిగించేటువంటి ఆ పురుషోత్తములు వక్షస్థలంలో లక్ష్మిని నిలుపుకున్నటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని మనమంతా వీక్షించబోతూ ఉన్నాం. ఆ స్వామి నిత్య నవనవోన్మేషమైనటువంటి స్వరూపంతో శ్రీవత్సమనేటువంటి ఆ పుట్టుమచ్చని వక్షస్థలంలో కలిగినటువంటి ఆ దేవదేవుడు శ్రీమంతుడు శ్రీనిధి అయినటువంటి స్వామిని మనం ఎప్పుడు కూడా సేవించాలి అని దానికి తగినటువంటి స్థితిని కలిగిస్తూ అనంత వేద సంవేద్య లక్ష్మీనాథాండ కారణ జ్ఞానానంద ఐశ్వర్యపూర్ణ నమస్తే కరుణాకర అని స్తుతించాలి. అటు ఆ స్వామిని స్మరిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొందాం. గోవింద येन सूत्रितं तस्मै समस्त वेदार्थविदे विघ्नसे नमः श्रीलक्ष्मी वल्लभारं वाम्बिकनो मुनिमध्यमः अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्परां वन्दे विघ्नं साक्षाद्धातुमोद्यमचं परं ऋग्वाद्मुनिः श्रेष्ठारं तोद्धर्मप्रवर्तकं नारायणविनाश्यात्मा जाप्रिय ऋग्वाद्मुनिः शिष्या तस्मै श्री गुरवे नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः शुक्लां भद्रं विष्णुं ततवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपदान्तयेत् నారాయణ నారాయణ కరతలయుగేతంగ దండోదానం శుభాంగం పద్మకటం నిరుద్ధం ధ్రువం ధను యుగం తత్పత్ సమేతం ఉచక్ నమః ఓం పద్మాకారమండలే.
ओ भाया मुझे आउट चले यावन जब से धर्म नहीं था अदर आ
क्षेमाद्धं शोभनाद्धं पुनरागमनाय च। आनंद निलयवास गोविंदा गोविंदा हरिमयम विश्वमंतजु हरि विश्वमयुंडु संशयमु पनि लेदु आ हरिमयमु गानि द्रव्यमु परमाणुवु लेदु वंश पावन विंटे। आ परम पुरुषुडु गोपाल बालुडै वकानुक समयंलो विहरिंचाडु। చెట్లు చేమలు కొండలు కోనలు గుట్టలు అన్నీ ఎక్కి సంచరించి సర్వము తానే అని తెలియజేసినటువంటి ఆ పురుషోత్తముని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ శుభారంభం జరిగింది। అంగరంగ వైభవంగా ఆరంభించారు విశ్వక్సేన ఆరాధనను। శుద్ధి పుణ్యాహం చేశారు నదీ నదములను ఆహ్వానించి ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటికి ఆధారమైన జలస్వరూపంలో ఉన్నటువంటి ఆ నారాయణుడు జలరూపంలో ఉన్నాడు వనరూపంలో ఉన్నాడు పర్వత రూపంలో ఉన్నాడు అంటే సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి సత్యాన్ని ఆవిష్కరిస్తూ ఇప్పుడు ఈ సద్యోంకురారోపణలో కూడా సర్వ ద్రవ్యములలో నిలిచేటువంటి ఆ శ్రీకృష్ణస్వామి ఆ శ్రీనివాస పరబ్రహ్మ ఆ స్వరూపాన్ని మనకు గుర్తు చేస్తూ ఈ సద్యోంకురారోపణలో నవధాన్యాదులను నిక్షిప్తం చేస్తూ ఈ అంకురములు చక్కగా వికసించి అంటే మన హృదయంలో భక్తి అనే అంకురాలు మొలకెత్తాలి। అవి మ్రాణులు కావాలి। అవి సమస్త జగత్తుకి కూడా ఆనందాన్ని కలిగించాలి। అందువల్లనే ప్రతి ప్రక్రియని కూడా వేదవిహితమైన కర్మానుష్ఠానాన్ని గుర్తు చేస్తోంది ఆ పరమాత్మ యొక్క స్థూలమైనటువంటి స్వరూపం ఈ ప్రకృతి చరాచర ప్రపంచం సూక్ష్మమైనటువంటిది అక్షరాత్మకం అదే మంత్రస్వరూపం తాత్వికమైనటువంటిది మూడవది ఉన్నది ఈ మూడిటిని సమ్మేళనం చేసుకొని మానవుడు పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అని మహర్షుల యొక్క సందేశం। అదిగో ఆ తులసి దళాలతో పుష్పాలతో ఆ బ్రహ్మాది దేవతలని ఆహ్వానించి అక్కడ అంకురారోపణ కైంకర్యాన్ని సభక్తికంగా నిలిపి చేశారు। ఆ భూమాతని చక్కగా సంభావించారు। ఇప్పుడు జగద్రక్షణ దీక్షా తత్పరులైనటువంటి ఆ శ్రీనివాస స్వామివారి వైవాహిక మహోత్సవంలో రక్షా సమర్పణ చేయబోతూ ఉన్నారు। ప్రతిసర బంధనం అంటారు ఆ దివ్యమైన సన్నివేశాన్ని వీక్షిద్దాం। మన హృదయ కమలాలలో శ్రీవారి పాద పద్మాలను నిలుపుకుందాం। గోవింద లోకరక్షక గోవిందా గోవిందా
ధర్మరక్షక గోవిందా గోవిందా సనాతన ధర్మాన్ని సంరక్షించేటువంటి సారథి సత్పురుషులకు సాధ్వీమ తల్లులకు ధార్మికమైన నిష్టా ప్రవృత్తి కలిగినటువంటి వారికి బలం ఇతడే ఎవడి బలాన్ని చూసి నువ్వు ఇలాగ నా ఎదుట నిలిచి మాట్లాడుతున్నావు అని ఐదేళ్ల పిల్లవాడిని అడిగాడు అరవై ఏళ్ల వయస్సు వచ్చినా వివేక జ్ఞానం లేనటువంటి హిరణ్యకశిపుడు నీకు నాకు సర్వులకు బలమైనటువంటి బలం కలిగినటువంటి బలాన్ని ప్రసాదించేవాడు బలమైనటువంటి వాడు మా నారాయణుడు అని అంటాడు ప్రహ్లాదుడు. నీ పాదార్జము బ్రహ్మ పూజ్యము గదా నీ సేవ సంసార సంతాపధ్వంసిని యౌగదా సకల భద్రశ్రేణులం ప్రీతితో నాపాదింతుగదా ప్రపన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు గదయ్య చాలరు నిన్ను వర్ణింప బ్రహ్మాదులు. ద్వారకాధీశుణ్ణి ఆ ద్వారకవాసులు కీర్తిస్తారు. కృష్ణప్రభో నీ పాదపద్మం బ్రహ్మదేవుడికి కూడా పూజ్యమైనది కదా. వామనావతార కాలంలో ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమణ కళ్ళంతై ప్రభానాశివైనంతై అని ఇలాగా ఆ సత్యలోకం దాకా కొలుస్తూ వెళ్ళిన నీ పాదాన్ని దర్శించి బ్రహ్మగారు పాద ప్రక్షాళన చేశాడు. అదే సురగంగగా స్వర్గంగగా ఆకాశగంగగా అంతటా వ్యాపించింది. అలాంటి ఆ బ్రహ్మాది దేవతలకు పూజ్యమైనది నీ పాద సేవ. నీ పాదాలు మా హృదయంలో నిలుపు తండ్రి. నీ సేవ ఈ సాంసారికమైనటువంటి తాపాలను ధ్వంసం చేస్తారు. శరణాగతి చేసిన ప్రపన్నులకు నీవు సర్వశ్రేయస్సుని కలిగిస్తావు. కాలాన్ని కదిలించేవాడివి నీవే. కాలః కలయతామహం. నీవు లేకపోతే కాలం కూడా అదేమి పనిచేయదు. నిన్ను తెలుసుకోవడానికి వర్ణించడానికి బ్రహ్మాది దేవతలకే సాధ్యం కాకపోతే మాకేమి సాధ్యం స్వామి అంటారు. మనది కూడా అదే కదా. కనుక మనం కూడా ఆ స్వామివారిని యథాశక్తిగా అర్చించాలి, సేవించాలి, భావించాలి, కీర్తించాలి, స్మరించాలి, అప్పుడే తరించాలి. ఇన్ని రకాలైనటువంటి కర్మ భక్తి జ్ఞాన ప్రపత్తి మార్గాలలో అనేక మార్గాలలో ఎక్కడికి పోయినా సర్వము నీవే, నీ దగ్గరకు రావలసినదే. నీ అనుగ్రహం వల్ల సుఖంగా ఉన్నాము. నీ అనుగ్రహం చేత నీ దివ్య ప్రతాప విక్రమ గాథలు విన్నాము. ఉన్నారము సౌఖ్యం ఉన విన్నారము నీ ప్రతాప విక్రమ కథలన్ మన్నారము ధనికులమై కన్నారము తావకాంఘ్రికమలములు హరీ. మేమంతా హాయిగా ఉన్నామయ్యా, నీ దివ్య చరణ కమలాన్ని కనుగొన్నామంటారు. ద్వారక నివాసులు ఎంత అదృష్టవంతులో, అంత అదృష్టాన్ని మనకు కలిగించడం కోసం ఈనాడు అర్చారూపంలో నిలిచినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి అదిగో వైఖానస భగవత్ శాస్త్రరీత్యా అర్ఘ్యపాద్య ఆచమనీయాది ఉపచారములు అనున్నారు. మన గృహానికి అత్యంత ప్రియతములైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి మహాత్ములు ఎవరైనా ఏం చేస్తే వారికి చక్కగా పాద ప్రక్షాళనకు నీరు ఇస్తాం, గండూషం త్రాగి పుక్కిలించడానికి నీరు ఇస్తాం, మంచి నీరు ఇస్తాం, స్వాదు శీతలమైన పానీయాన్ని సమర్పిస్తాం. ఇలాగా ఏవైతే చేస్తామో ఇవన్నీ ఇక్కడనే సంస్కృతంగా చక్కగా చెప్పడం జరుగుతోంది. అర్ఘ్యమని పాద్యమని ఆచమనీయమని ఇలాగా ముఖావాసం ఇలాగ అన్నీ దాదాపు 108 దాకా ఉన్నాయి. 4 చతురుపచారములు దగ్గర అంటే 4 దగ్గర నుంచి 40
దాకా 108 దాకా రాజోపచారములు భక్తోపచారములు శక్తోపచారములు ఇలాగ ఎప్పుడెప్పుడైతే ఏ స్థితి నీకు కలుగుతుందో నీ శక్తి కొలది భగవంతుని ప్రతినిత్యం కూడా ఆరాధించాలి అర్చించాలి అని మనకు భగవత్ శాస్త్రం చెప్తోంది. అలాగ చేయలేమని దేవాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రతినిత్యం ఎన్నెన్నో ఉత్సవాలు అందించారు మహర్షులు. దానిలో భాగంగా ఈ నిత్య కళ్యాణ మహోత్సవం శ్రీవారి ఆలయంలో కొన్ని తలతలాలు వందల సంవత్సరాలుగా జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవిచ్ఛిన్నంగా అనుస్యూతంగా అంగరంగ వైభవంగా అందరి క్షేమాన్ని కాంక్షిస్తూ నిత్యం జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహోత్సవం ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీవారికి రక్షా సమర్పణ చేశారు. హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంబు పెన్నిక్క చంద్రు తోబుట్టువు భారతీగిరిసుతల్తో నాడు పూబోని తామరలందుండెడి ముద్దలాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసుర తల్లెములు వాపు తల్లి సిరియుచ్చు నిత్య కళ్యాణముల్. పోతన్న గారు అంటారు, శ్రీహరికి పట్టపు రాణి ఈ శ్రీ మహాదేవి శ్రీలక్ష్మి, పుణ్యాల దీవి, సిరి సంపదల పెన్నిధి, చంద్రుని సోదరి, వాణి శర్వాణులతో క్రీడించే పూబోని, అరవింద మందిర ముల్లోకాల్లో పూజనీయురాలు, తన యొక్క వీక్షణంతో దారిద్ర్యాన్ని తొలగించే ఆ మహాలక్ష్మి నిత్య కళ్యాణాలను శుభాలను మాకు అనుగ్రహించుగాక అని వేడుకుంటాడు ఆ మహాకవి. మనం కూడా ఆ మార్గంలోనే ప్రయాణం చేద్దాం. అమ్మ సకల ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే ఇక్కడ పరమాత్మ సేవ చేయడమే ఒక ఐశ్వర్యం, ఒక మాధుర్య భక్తి అని అన్నారు. ఆ భగవంతుని యొక్క నామస్మరణ అర్చన దాస్యభావాలతో చక్కగా స్మరించడం కీర్తించడమే ఒక కైంకర్య లక్ష్మి. అలాంటి ఆ కైంకర్య శ్రీని మనకు ప్రసాదించమని వేడుకొందాం. అమ్మ నిరంతరం కూడా శ్రీనివాసుని హృదయంలో నిలిచేటువంటి తల్లి ఆ మహాలక్ష్మి. అటు ఆ అమ్మ రామయ్యగా వస్తే సీతమ్మగా వచ్చింది, కృష్ణయ్యగా వస్తే రుక్మిణిగా వచ్చింది, శ్రీనివాసుడుగా వస్తే పద్మావతిగా వచ్చింది. ఆ రమా మహిమాన్వేషణం చేశారు మహానుభావులు. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనున్న నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుట తమాల వసుమతీజము భంగి పలు విల్లు మూపునబరగువాడు నీల నగగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కల్గువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెనదయురము వాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్ను గవకునెదుర కానబడియే. పోతన్న గారు అంటాడు, మెరుపుతో కూడిన నీలమేఘంలాగా ఆ సీతారాములు దర్శనమిచ్చారట. తీగలు అల్లుకున్న కానుగ చెట్టులాగా వంపు సొంపులతో విరాజిల్లే విల్లుని మూపున ధరించినటువంటి వాడు, నీల పర్వత శిఖరం మీద వెలుగొందే సూర్యునిలాగా శిరస్సు మీద ప్రకాశించే కిరీటం కలిగినటువంటి వాడు, తామర రేకుల లాంటి నేత్రాలు కలిగినటువంటి స్వామి దర్శనమిచ్చారట. 15వ శతాబ్దిలో జరిగిన సన్నివేశం కాబట్టి అటు భగవద్విశ్వాసాన్ని పొంది మనమంతా లోకమంతా భగవంతుని యొక్క దివ్యానుగ్రహం పొందాలని ఆకాంక్షతో నిత్యం నిర్వహించే ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షా సమర్పణ గావించి అగ్నిప్రతిష్టని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. అకుంఠితమైన దీక్షా దక్షతలతో వీక్షిద్దాం. గోవింద.
गायत्री प्रोक्त षण्मात्र उल्लेख्यमे कनने पितृमे संडीले भूमिमे मदलौकिक अग्निमाय यादवेद से अग्निश्वासमी गर्भ जन्य नमयो उत प्रदीकुत प्रज्वाल्य उपारोहेत अग्निदा ब्रह्मणमावायामे प्रजापतिमावायामे हिरण्यगर्भमावायामे पितामहमावायामे ब्रह्मणे नमः इदमासनम् राधारविन्दौ इन्द्रमावायामे सोमावायामे यज्ञांगमावायामे इन्दुमावायामे चंद्रमावायामे सोमाय नमः इदमासनम् ब्रह्मं प्रोजुष्यामे आजयमानोऽस्तु सप्तर्षि नारजादि अंतरिक्षाय विष्णवे नमः इदं विष्णोस्तु भोजे विष्णवे नमः इदं विष्णोस्तु भोजे ओम प्रजापरमावायामे अग्निमावायामे सोममावायामे अग्निसोमावायामे वसुनावायामे वर्धनावायामे रुद्रनावायामे अपपुत्रस्य महाविष्णुमावायामे बृहस्पतिमावायामे मित्रमावायामे वरुण नमावायामे पूजा नमावायामे रक्षमावायामे रक्षदेवतसोमावायामे अवायज्ञमावायामे यज्ञदेवस्वामदेवानावायामे सर्वदेवानावायामे आज्यभागे प्रजापतिज्येष्ठनिर्वपामे अग्निज्येष्ठनिर्वपामे वसुभ्यज्येष्ठनिर्वपामे मरुभ्यज्येष्ठनिर्वपामे रुद्रेभ्यज्येष्ठनिर्वपामे अपपस्वस्यां वन्दे महाविष्णवेज्येष्ठनिर्वपामे बृहस्पतिज्येष्ठनिर्वपामे आदित्यज्येष्ठनिर्वपामे अस्तनेभ्यज्येष्ठनिर्वपामे कोष्ठज्येष्ठनिर्वपामे कक्षाज्येष्ठनिर्वपामे कक्षदेवतसोमाज्येष्ठनिर्वपामे Yeah, it's fine.
नंद इंद्राय स्वाह ओम अग्नि स्वाह सोमाय स्वाह अग्निसोमाभ्यां स्वाह प्रजापति स्वाह इंद्राय स्वाह वसुभ्य स्वाह मरुभ्य स्वाह रुद्रेभ्य स्वाह अपपस्वस्य ओम नमः विष्णवे स्वाह बृहस्पति स्वाह मित्राय स्वाह वरुणाय स्वाह आदित्येभ्य स्वाह अस्तनेभ्य स्वाह कोष्ठे स्वाह कक्षाय स्वाह कक्षदेवते सोमाय स्वाह औपाजज्ञाय स्वाह यज्ञदाते स्वाह देवेभ्य स्वाह सर्वदेवेभ्य स्वाह धन्यामि गार्य चरण सावित्रा ग्रहित्वा पुनरपि गार्य ओम भुग्या होदेहि ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम भुवस्वाहा ओम भूर्भुवस्वाहा हतेन मुग्धस्ताः हनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः देवसौ धप्रासावे भगवतो नारायणस्पदे प्रथोतम से श्रीनिवासस्वामन वैवाहिकोजवांगे नागार मध्ये युनालिग्धस्तरुणोपप्रायश्चित्तार्थं अतो देवादवैश्यम मोक्षे अतितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसौधाप्रसुव अतो देवा आबन्धुनो यतोऽविष्टोर्वे चक्रमे पृथिव्या सप्तधाम विस्वाहः इनं विष्णुरचक्रमे त्रेधानिधदेवदं समूढपस्य भागं त्रयस्वाहः त्रीणिपदा चक्रमे विष्णुर्गोपादाव्यः ततो धर्माणि दार्यं स्वाहः विष्णोर्गर्म చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను
తోడి మాటలు ఇతవు నీకు పొందుల వేళల కట్టు పుడుగు పోసేటి వేళ ఇందు ముఖి తోడి మాటలు ఇతవు నీకు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్య నీ చేతలు కన్నుల పండుగగాను అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖచక్రార్ధనంద గోమోదకి పంచాయుధరస్య కోటి సూర్యప్రకాశస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైకానస ఆగమోక్త ప్రకారేణ ఆంగిరస బృహస్పతివారద్వాజ త్రయార్షి ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతిభూత ప్రధానేన ప్రబద్ధమానస్య సంఘటనావధానస్య విష్ణోః పరబ్రహ్మణో నత్రేం ఆంగిరస బృహస్పతి భారద్వాజ త్రయాజిత ప్రవరామిత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వేద ప్రవర్ధమానస్య సంఘర్షణావధారస్య గుణత్రయ కర్మణో విధివశాత్ ఉత్పస్థితి లగాద మనసు కీయమానస్య విమహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరస బృహస్పతి భారద్వాజ త్రయాజిత ప్రవరామిత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నుగజమణి మకర జుంబ్రత పరాజిత
पादारविन्दस्य मस्तावतार पुद्धुम्नावतारस्य महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आङ्गिरस बारहस्पति भारद्वाज त्रयारुज प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीट कैवर दिव्याभरण शोभिताय कौस्तुभालङ्कृताय दिव्य माल्याभरण भूषिताय प्रवन्न पारिजाताय निज अवताराय स्वर्ण गरुडवाहनारूढाय अचिन्त्यात्मज उपन लावण्य तेजो रत्नाकराय सकल वेदासागाध्यायिनो अखिल लोक पवित्र पुत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास पर ब्रह्मणे वराय वक्षस्थल निवासिनी आनंद कलात्मिका मूल प्रकृति भूता उत्तर फल्गुणी नक्षत्रे कन्या राशो जाताय श्रीदेवी नाम्ने कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि गजोसाम अदर्वण चतुर्मे दासा का ध्याये ब्रह्मलोक जिगेशय कन्याम स्वलंकृतां साध्वे तेलाय तो मेदते ऐतोहं अयस्यामे धर्म काम्या ददति यत् विश्वं भरत भगवतः कन्यादानमुहूर्तस्तमुहूर्तमुहूर्तस्तु श्रीभू रमण गोविंदा अंदमैन अद्भुतमैन आनंद संधायकमैन अद्भुतिनी अप्राकृतिनी भव्य दिव्य मनोज्ञमूर्ति अयिनटुवंटि श्रीनिवास भगवानुनि योक्क दिव्य कल्याण महोत्सवान्नि कनुदारा दर्शिस्तू उन्नाम अत्यंत प्रधानमैन महासंकल्पान्नि विन्नाम देशकाल कीर्तनं चेस्तू ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని స్మరించారు. అదిగో మాంగళ్యాలను ఆరాధిస్తూ స్వామి యొక్క అనుగ్రహంతో మాంగళ్యారాధన చేసి స్వామికి అమ్మవార్లకు సమర్పించబోతూ ఉన్నారు. ఈ మాంగళ్యాలకు అద్భుత ప్రభావం ఉంటుంది. అమ్మ ఎల్లప్పుడూ కూడా స్వామిని తన హృదయంలో నిలుపుకుంటుంది. అలాగనే శ్రీవారు కూడా అమ్మని తన హృదయంలో ఎప్పుడూ నిలుపుకుంటారు. పరస్పరం ఎంత అద్భుతమైన దాంపత్యమో ఇది. ఇలాంటి స్వామినే ఆనాడు బృందావన దివ్యధామంలో వెతికారు గోపికలంతా వెర్రివాళ్ళై. గర్వాన్ని సహించడు పరమాత్మ వారితో సంభాషిస్తూ ఉంటే మేము చాలా గొప్పవారం అనుకున్నాడు అంతే అంతర్ధానమయ్యాడు. నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడివాడు మౌలి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడి మోము వాడొకడు చెల్వల మన ధనంబు తెచ్చే ఓ మలియలారా మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. ఎలాంటి వాడు ఇక్కడైతే అద్భుతంగా స్వర్ణమయమైన ధీధితులతో కాంతులతో ఏదో స్వభావంతో వెలుగొందుతూ ఉన్నాడు. హిరణ్యవపుహు ఉపనిషత్తులు చెప్పినట్లుగా ఈ స్వరూపం ఇది అద్భుతమైనటువంటి వైకుంఠ దివ్య స్వరూపం కదా. మరి విభవావతారంలో 5000 సంవత్సరాల నాడు ఆయన ఎలా ఉన్నాడు? కృష్ణస్వరూపంతో ఉన్నాడు. అందుకని నల్లని వాడు నారాయణ స్వరూపం కదా నలుపు. పద్మనయనంబులవాడు నేత్రాలు ఎలాంటి నేత్రాలు? పద్మాల్లాంటి అందమైన కన్నులు కలిగిన వాడు. ఆ కన్నుల ద్వారా కృపారసంబు
పై చల్లెడివాడు దయామృత వర్ష తరంగాలు లోకమంతా వ్యాపిస్తాయి. ఆ నెమలి కన్నుని ధరించిన వాడు, చిరునవ్వుతో ప్రకాశించేవాడు, మా అందరి అభిమానమనే ధనాన్ని దోచుకొని పారిపోయాడమ్మా. ఓ మలియలారా, చెట్టు పుట్ట అనే స్పృహ లేదు. తమ ఇష్టమైనటువంటి ఆ ప్రేమమూర్తిని అంతా వెతికారట. భక్తిలో ఒక ఉన్మాద స్థితి కలుగుతారు. ఆ ఉన్మాద స్థితి కలిగితే వాళ్ళు చాలా వాళ్ళే అవధూతలు, మహాత్ములు, గొప్పవారు. ఈ ధనుర్మాసంలో మార్గశీర్షంలో ఆ గోదాపిరాట్టి తనను తాను గోపికగా తీర్చిదిద్దుకొని కృష్ణయ్యని ఆరాధించి, ఎంత అద్భుతం! ఎప్పుడో జరిగినదైనా ఆటంకమేం లేదు భగవంతుని దగ్గర. ఆ మనస్సు దేశకాలాలకు అతీతమైన స్థితిని పొందినప్పుడు ఒక ఉత్తమమైన భావన కలుగుతోంది. అంగదునైన చూడ హృదయంగముడై కరిగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్మంగదు పువ్వు దూపులకు నగ్గము చేసే లవంగ లుంగనారంగములార మీ కడకురాడు గదా కృపణున్న చూపరే. మన్మధుడికే మన్మధుడట, మనస్సుని మధించేవాడు మన్మధుడంటే ఆయన కుమారుడేగా. మరి ఈయనకే ఇలా ఉంటే సాక్షాత్ మన్మథ మన్మథ అంటారు. అతన్ని కూడా మోహపెట్టేవాడట శ్రీవత్సాంకితుడు. ఈ పెండ్లి కుమారుడు సామాన్యుడా, మధురమైన వేణునాదం చేస్తాడు మమ్మల్ని. మన్మధుని పుష్పబాణములకు ఆహుతి చేశాడు. లవంగల తలారా, నారంగ వృక్షములారా, మీ దగ్గర ఉన్నారా, ఉంటే చూపించండి అంటారట. అట్టి గోపికా మానస చోరుడు వీరే ఏమిటి? రుక్మిణి అంటోంది, ఏని గుణములు కన్నేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు నేని శుభాకారమిక్షింప కన్నుల కఖిమర్ధలాభంబు కలుగుచుండు ఏనీ చరణ సేవలే ప్రద్దు చేసిన భువనోన్నతత్వం భువందగలుగు ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయును అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాననాన లేదు కరుణ చూడుము కంసారి కల విదారి శ్రీయుతాకాల మాని నీ చిత్తచోర. రుక్మిణీ మాత అంటోంది, అగ్నిజ్యోతనుని ద్వారా సందేశాన్ని పంపుతాడు. కంసాంతకా నీ గుణగణాలు మా చెవులకు సోకితే చాలు, శరీర తాపాలన్నీ తీరిపోతాయి. నీ శుభమైన మంగళకరమైన ఆకారాన్ని చూస్తే కన్నులకు సాఫల్యం కలుగుతుంది. నిన్ను చూసిన ఈ కంటితో ప్రపంచాన్ని చూడనన్నారు ఎందరో. ధృతరాష్ట్రుడే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తారు. అలాంటి వాణిని కూడా కదిలించగలిగినటువంటి దివ్యమంగళ స్వరూపం ఈనాడు అర్చావతారాన్ని ధరించి వెంకటాచల మహాక్షేత్రంలో నిలిచి ధ్రువ కౌతుక ఉత్సవ స్నపణ బలివేన విశేషణ విశిష్టుడై సర్వాకర్షక పరబ్రహ్మమై సర్వానందాన్ని సర్వులకు ఆనందాన్ని ప్రదానం చేసేటువంటి వెంకటాద్రిరాముడుగా, కృష్ణుడుగా, నారాయణుడుగా భక్తులు ఏ విధంగా ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నట్లుగా అనుగ్రహించేటువంటి స్వామి, నీ దివ్యనామాన్ని భక్తితో స్మరిస్తే సకల బంధాలు సమసిపోతాయి. నీయందే నా చిత్తం ఎప్పుడూ నిలిచి ఉన్నదయ్యా, మానిని మానసతోరా, నన్ను కరుణ చూపవా అంటోంది రుక్మిణి. ధన్యం లోకమన మనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్
నిన్నునే కన్నెల్ కోరరు కోలదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేకప సింహ నా వలన నీ జన్మించనే మోహముల్. రాజసింహం అయ్యా నువ్వు, ధన్యుడవు, లోకమనోభిరాముడవు, వంశ విద్యా రూప యౌవన సౌజన్య సంపద బలదాన శౌర్య కరుణా సంశోభితుడవు. నేను ఏ కన్యలు వరింపరు అంటే మనం అందరం కూడా కన్యకామనులమే. శాస్త్రరీత్యా స్త్రీప్రాయం జగత్ సర్వం. ఆనాడు లక్ష్మీదేవే వరించింది కదా, స్వామి నా కోరికను మన్నింపు అంటోంది అమ్మ రుక్మిణి. శ్రీయుతమూర్తి యో పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు కోలు చందమున మత్తుడు చైద్యుడు నీ పదంబు జధ్యాయిని అయిన నన్ను వడితా కొనిపోయదనంచునున్నవాడు ఆయధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపముల్. పురుష సింహుడు అయ్యా లక్ష్మీపతి, నీకు సంబంధించిన దాన్ని నేను. నన్ను ఆ అధముడు చైద్యుడు శిశుపాలుడున్నాడే, నిన్నే ధ్యానిస్తూ నీకు అంకితమైనటువంటి నన్ను తీసుకొని వెళ్దామనుకుంటున్నాడు. వాడికి తెలియదు నీ ప్రభావం, నీ అద్భుత పరాక్రమం అతడు గ్రహించలేదంటాడు. అదిగో అట్టి స్వామిని మనం వేడుకొందాం ఈ మాంగళ్య ధారణ శుభవేళలో. ఆ శ్రీవారిని ఆశ్రయిద్దాం. గోవింద మాంగళ్యం దంతుదాసేన లోకరక్షణ హేతమే కంఠే బద్ధామి శుభహేతాం దేవదరదాం పదం. మాంగళ్యం దంతుదాసేన లోకరక్షణ హేతమే కంఠే బద్ధామి శుభహేతాం దేవదరదాం పదం. మాంగళ్యం దంతురాధేన లోకరక్షణ హేతవే కంఠే బద్ధామి శుభహేతాన్ని భద్రదాంతతం. మాంగళ్యం దంతురాధేన జీవరక్షణ హేతవే కంఠే బద్ధామి శుభహేతాన్ని భద్రదాంతతం. మాంగళ్యం దంతురాధేన జీవరక్షణ హేతవే కంఠే బద్ధామి శుభహేతాన్ని భద్రదాంతతం. మాంగళ్యం దంతురాధేన జీవరక్షణ హేతవే కంఠే బద్ధామి శుభహేతాన్ని భద్రదాంతతం. మాంగళ్యధారణ ముహూర్త ముహూర్తో మహాంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. నిట్టూరు పూల విసరుచును ఒలుక
तुभ्यं तं वनानां दधग्नेरनुमन्यतां ययं नाद्यो वग्नौ लाजाना स्वपन्ते दीर्घायुरस्तु पदिभेदं तां जादवेन स्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भोर्भुव स्वस्वाहा हरिदेन मुग्धस्ता हनुमतेन मुग्धस्ता सरस्वतेन मुग्धस्ता देवतो दप्राजा वे अस्य भगवतो नारायणस्य पते पुरुषोत्तमस्य श्रीनिवास स्वामिनः वैवाहिको जाङ्गिर्भागभुजेन लाजो मान्दे युनानिग्धस्तरलोपप्रायश्चित्तार्थम् अतो देवादिवैश्वम मोक्षे हरिदेन मुन्यस्वा हनुमतेन मुन्यस्वा सरस्वतेन मुन्यस्वा देवतो दप्रजुवा अतो देवा अवन्तुनो यतो विष्णो वेचक्रमे प्रध्वजा सप्तधामभिस्वाहा इदं विष्णो रचक्रमे त्रेधानिदते पदं समूढवस्य वाघुंश्रेयस्वाहा त्रिणपदा चक्रमे विष्णु गोपादाव्यः ततो धर्मानिदार्यं स्वाहा विष्णोद्गर्भाणि वस्यत यतो रथानि वस्वसे इन्द्रस्य यज्जुस्सका स्वाहा तद्विष्णोद्यत्परमं पदगं सदा वस्यन्ति चोरयः दिवी वचक्षुरात दग्गस्वाहा तद्विप्राजोऽभिपन्यवोदाग्रवां दुस्सन्दते विष्णोद्यत्परमं पदगस्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा ॐ भोर्भुवस्वस्वाहा हरिदेन मुग्धस्ता हनुमतेन मुग्धस्ता सरस्वतेन मुग्धस्ता देवसोऽधप्रा देवस्य भगवतो नारायणस्य पदे पुरुषोत्तमस्य श्रीनिवास स्वामिनः वैवाहिको जाङ्गिर्भागभुजेन पुरुष्टा अन्तःहोमं गणेशे हरितेन मन्यस्वा हनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवतो दप्रजुव यदस्य कर्मणोद्वारे ऋचं यद्भासो निमाग्रह अग्निष्ट्वा त्रिष्टकृत् विद्वान् सरध्वंसो धंकरो दुःस्वाहा अग्नयेष्वष्टकृते सुहृदावदीनां कामानागं समर्थत्रेष्वाहा अग्नेष्वाहा अग्निन्नदायेष्वाहा अग्निन्नपतिष्वाहा प्रजापतिष्वाहा इन्द्रायेष्वाहा विश्वेभ्यो देवेभ्यस्वाहा सर्वत्रैवानादिष्ट त्रैवानादिष्ट देवतां विश्वेस्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्म आत्मानामिन्द्रोपोदग्निदत्मनर्हर्जातवेदो विचक्षणे स्वाहा पुनरग्निश्चक्रुदात्मनरिन्द्रो बृहस्पते पुनर्वे अस्वानान्तक्षोभ्य स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिभ्य स्वाहा वैषमृष्टे स्वाहा निष्कृत्ये स्वाहा दौरार्घ्ये स्वाहा देवीभ्य स्वाहा तनुभ्य स्वाहा बुद्ध्ये स्वाहा समृद्ध्ये स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रामित्याश्चावद तेजोसी तेजमय देस्वाहा सूर्य सती में चक्षुर्मे पाहि स्वाहा सोम सती में चित्तम में पाहि स्वाहा यम सती में मुत्रमे पाहि स्वाहा वायुर्दि में प्राणम में पाहि स्वाहा ब्रह्मणे दि में बुधिर में पाहि स्वाहा सप्तते अग्ने सप्तश सप्तदाम अप्रियाणि सप्तहोत्रात्वा यजन्ति सप्तयो निर्वाहा प्रणस्वग्गुदेन स्वाहा ऋतुदान विद्वर्षोदेन पूर्णमात मनसा प्रजापति स्वाहा अग्निभुक्त गस्वाहा वेदभुक्त गस्वाहा जोभुक्त गस्वाहा जोभुक्त गस्वाहा
स्वाहे भुक्त स्वाह ओष वनस्पति गंधर्वाजस्वाह वेद जीर्ण घस्वाह जौ जीर्ण घस्वाह जौ जीर्ण घस्वाह पृथ्वी जीर्ण घस्वाह ओष वनस्पति गंधर्वाजीर्ण घस्वाह अग्निस्तुपद वेदस्तुपद यौस्तुपद पृथ्वीस्तुपद ब्रह्मज्ञातृप्यन्तां हृदयेन मन्यस्वा हनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवताभ्यासावे पवित्रं पवित्रं मे भूयास्वा प्राच्यां दक्षिणायां देव्यां प्रदेव्यां उद्भायां दक्षिण ललाटे मारुतयोर्भूतिः आपोहिष्टमयो भुव महिरणाय चक्षुषे यो वस्तुवधमोरसस्तस्य बाधयते अनः उदते रुवमातरः तस्मादनन्दमामो ये शिक्षया यजिन्वद आपोजनयता जनाः नारायणाय समर्पयामि सर्वं श्रीनिवासाय अग्निगायत्री जपम्
अर्पणमस्तु सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु। पूर्ण पुरुष गोविंदा गोविंदा अग्निमुखम దేవతలందరికీ కూడా ఆయా హవ్యాదులను సమర్పించి చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ అని మహాభారతం చెప్తున్నట్లుగా ఆశ్రావయ అస్తు శ్రౌషట్వు అని 17 అక్షరాలతో ఏ శ్రౌత స్వరూపం మహావిష్ణువుని స్మరిస్తారో అలాంటి ఆ స్థానాన్ని చక్కగా పూర్ణాహుతి సమర్పించారు। అదిగో ఆ గోదాదేవి యొక్క దివ్య స్ఫురణతో మధుర భక్తి ప్రకాశితమైనటువంటి ఆ సన్నివేశాన్ని మనం వీక్షించాం వారణమాయిరమ్మని। ఆ స్వామిని వనమాలాధారిని చక్కగా భావిస్తూ అదిగో ఆ తాను ధరించినటువంటి ఆనందదాయకమైన పుష్పమాలికను శ్రీవారికి సమర్పించడం జరుగుతోంది। పరమ పురుషుడొక్కడు ఆర్ఘుడు పాలనోద్భవనాశముల్ సురిది జేయ ముకుంద పద్మజసూలి సంజల ప్రాకృత స్ఫురిత సత్వ రజస్తమంబుల పొందునందు శుభస్థితుల్ హరిచరాచర కోటికి చునంత సత్వ నిరుడై। ఆ పరమాత్మ తాను ధరించిన అందమైన పుష్పమాలికను వనమాలాధారి కదా, చక్కగా పాదాల వరకు ఉన్నటువంటి తులసితో కూడిన మాలికను వనమాల అంటం జరుగుతోంది। అట్టి వనమాలాధారి అయినటువంటి స్వామిని మనం దర్శిస్తూ ఉన్నాం। వనమాలి గది శాంగి శంఖీ చక్రీచనందకీ శ్రీమన్నారాయణో విష్ణులు వాసుదేవోభిరక్షతు అని ఆ శంఖచక్ర గదాధారి వెంకటాద్రి గదాధరుడు ఆ అమ్మ భూమాతకు కూడా సమర్పిస్తూ ఉన్నారు। అశేషమైనటువంటి భక్తజనానీకాన్ని విశేషమైనటువంటి తన కరుణా కటాక్ష వీక్షణాలతో అనుగ్రహించేటువంటి ఆ దేవేరులిద్దరూ కూడా స్వామిన్ అచ్యుత గోవింద పురాణ పురుషోత్తమ అప్రాకృత శరీరోసి లీలామానుష విగ్రహ త్వామేవ సృష్టికరణే పాలనే హరణే హరే కారణం ప్రకృతే అని అచ్యుత గోవింద పురాణ పురుషోత్తమ అప్రాకృతమైనటువంటి దివ్య శరీరం కలిగిన స్వామి అనుగ్రహించు అని వేడుకుంటూ అమ్మలిద్దరూ కూడా అయ్యవార చెంత చేరి ఇరుపార్శ్వములలో ఆయన ఏదైనా లక్ష్మీదేవి చెబితే ముఖం అడుదిప్పుకుంటే అటువైపు భూదేవి ఉంటుంది, ఆమె కూడా అదే చెప్తాను। అటు ఇటు ఉన్న అమ్మలిద్దరి మాటలు విని మనల్ని చక్కగా రక్షిస్తారట అని ఆచార్యులు సంభావించారు చక్కగా। అట్టి స్వామి దివ్య కళ్యాణ మహోత్సవంలో చిట్ట చివరిగా అక్షతారోపణం కళ్యాణం భవతాం కరోతు భగవాన్ పద్మావతి వల్లభ అని స్వామిని ప్రార్థిద్దాం। ఈ అక్షతారోపణ శుభవేళలో తలంబ్రాల కార్యక్రమంలో గోవింద పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు
పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంతాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడిగిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి.